వెల్కమ్ టు NN1 న్యూస్. నేను భారతి. ముందుగా హెడ్లైన్స్. ఎస్పీ ఆదేశాల మేరకు చింతలపూడిలో 10 మంది గంజాయి ముఠా యువకులను అరెస్ట్ చేసిన చింతలపూడి పోలీసులు. సారా తయారీకి సిద్ధంగా ఉంచిన 1400 బెల్లపు ముఠా. రహస్యంగా సమాచారం మేరకు ఎక్స్ఎన్సీ ఆధ్వర్యంలో దాడులు. ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న స్కూల్ స్వీపర్స్ కార్మికులకు బకాయి వేతనాలు వెంటనే చెల్లించాలి. సిఐటియు జిల్లా కార్యదర్శి సిహెచ్ రామమూర్తి నాయుడు. అన్నవరం శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామివారి సన్నిధిలో కుమార్తె అన్నప్రాసన. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, శిశు సంక్షేమ శాఖ మంత్రి పాముల పుష్ప శ్రీవాణి. కార్మిక హక్కులను కాలరాసే 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలి. సిఐటియు జిల్లా కార్యదర్శి సిహెచ్ రామమూర్తి నాయుడు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్. ఇక వివరాలు చూస్తే, ఎస్పీ ఆదేశాల మేరకు చింతలపూడిలో 10 మంది గంజాయి ముఠా యువకులను అరెస్ట్ చేసిన చింతలపూడి పోలీసులు. వారిలో 2 మైనర్లు కూడా ఉన్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా జరిగిన మీడియా సమావేశంలో జంగారెడ్డిగూడెం డిఎస్పీ డాక్టర్ రవికిరణ్ మాట్లాడుతూ, విద్యార్థులు చదువుకోవాల్సిన వయసులో జలసాలకు అలవాటు పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారని, గంజాయి కేసులో వారి వద్ద నుండి 2 కేజీలు గంజాయి, 10 సెల్ఫోన్లు, 1 బైక్ స్వాధీనం చేసుకున్నామని, వీరిలో 10 చదువుతున్న స్టూడెంట్స్, 2 ఇంటర్ డిగ్రీ డిస్కంటిన్యూ స్టూడెంట్ ఉండటం విశేషమన్నారు. జల్సాలకు అలవాటు పడి గంజాయి సేవిస్తూ తెలిసిన వారికి విక్రయిస్తున్న స్టూడెంట్స్ని చాకచక్యంగా పట్టుకున్న చింతలపూడి సబ్ ఇన్స్పెక్టర్ స్వామిని అభినందించారు. ఈ కార్యక్రమంలో చింతలపూడి సర్కిల్ ఇన్స్పెక్టర్ మల్లేశ్వరరావు, చింతలపూడి సబ్ ఇన్స్పెక్టర్ స్వామి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. మధ్యకాలంలో గంజాయి కన్సంప్షన్ చాలా ఎక్కువ అవుతుంది. బికాస్ ఆఫ్ కోవిడ్ అవ్వడం, ప్రజలెవరు బయటకు వెళ్ళకపోవడం, యూత్ ఎస్పెషల్లీ బయటకు వెళ్ళడం లేకపోవడం వల్ల ఇల్లీగల్ యాక్టివిటీస్లో పాల్పడడం, దానివల్ల అదర్ యాక్టివిటీస్ ఇలాంటి వల్ల అలవాటై మందు ఇలాంటివన్నీ అలవాటై నెక్స్ట్ లెవెల్ ఇస్ గంజా కన్సంప్షన్ కూడా అలవాటు అవడం ఎక్కువ అవుతుంది అనేసి గుర్తించడం జరిగింది. అండ్ యాజ్ వెల్ యాజ్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో ట్రాన్స్పోర్టేషన్ పరంగా కేసెస్ రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది, గంజా కేసెస్. అండ్ యాజ్ వెల్ యాజ్ ఫస్ట్ టైం ఇన్ హిస్టరీ ఆఫ్ వెస్ట్ గోదావరి వీ హ్యావ్ ఆల్సో రిజిస్టర్డ్ ప్రొడక్షన్ ఆఫ్ గంజా ఇన్ రీసెంట్లీ ఇన్ జంగారెడ్డిగూడెం. అండ్ రీటైలర్స్ని మనం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయలేదని చెప్పి ఎస్పీ సార్ మరీ ఆదేశాలు ఇచ్చి ఎక్కడెక్కడ రీటైలర్స్ ఉన్నారో కొంచెం ఐడెంటిఫై చేసి వాళ్ళందరినీ క్లోజ్ వాచ్ చేసి ఐడెంటిఫై చేసి వాళ్ళ మీద కేసెస్ బుక్ చేయండి, వాళ్ళని పట్టుకోండి అని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడంతో మన ఎస్హెచ్ఓ చింతలపూడి హ్యాస్ డన్ ఎ వెరీ గుడ్ వర్క్. మంచి ఇన్ఫర్మేషన్ సిస్టమ్ పెట్టుకొని రీటైలర్స్ని ఎవరు ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేయడం జరిగింది. అదేవిధంగా ఒక రీటైలర్ని మెయిన్ సెల్లర్ని ఐడెంటిఫై చేసి అతన్ని టాస్క్లో పెట్టుకొని అతను వెంబడించి ఎవరెవరికి అమ్ముతున్నాడో చూసుకొని మంచి ఇన్ఫర్మేషన్ పెట్టుకొని వాళ్ళని వెంబడించి ఒక రైడ్ చేసి చక్కగా సక్సెస్ఫుల్గా వీ హ్యావ్ కాట్ 9 మోర్ పర్సన్స్ కన్స్యూమర్స్ అండ్ టోటల్లీ 10 మంది మీద రైడ్ చేసి 10 మందిని పట్టుకోవడం జరిగింది. అందులో మెయిన్గా ఒక రీటైల్ సెల్లర్ హిజ్ నేమ్ ఇస్ సాయి నాగ వెంకట సుభాష్, కురిసెట్టి సాయి నాగ వెంకట సుభాష్ ఆఫ్ ఏజ్ 20 ఇయర్స్, వెల్లంపేట చింతలపూడి. అండ్ 9 మెంబర్స్ కన్సూమర్స్ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇందులో సందీప్ ఆఫ్ తిమ్మాపురం, ముత్యాల వంశీకృష్ణ. తూర్పుగోదావరి జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండల పరిధిలోని కోరంగి పంచాయతీ చిన్నబొడ్డ వెంకటయ్యపాలెం సమీపంలోని అడవుల్లో నాటుసారా బట్టెలపై పోలీసులు దాడి చేసి 9200 లీటర్ల బెల్లపు ఊటను ధ్వంసం చేశారు. కాకినాడ ఎస్ఓ డిపిఓ వి భీమారావు పర్యవేక్షణలో జరిగిన కాకినాడ రూరల్ సిఐ ఆకుల మురళీకృష్ణ, కోరంగి ఎస్ఐ ఎస్ రాము సిబ్బందితో ఈ దాడుల్లో పాల్గొన్నారు. పలు చోట్ల నాటుసారా బట్టెలను ధ్వంసం చేసి 30 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు. ఒకటి 2 3 4 5 6 ఆరు బట్టీలు. ఓకే చూడు, చూడు ఫోటో కూడా పడతా ఉండే. తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గం దేవీపట్నం మండలం ఎస్ రామన్నపాలెం
ఊరు చివరి తోటలో అక్రమంగా నాటు సారా తయారీకి సిద్ధంగా ఉన్న పులిసిన బెల్లపు గుటను రంపచడవరం. ప్రొబిషన్ ఎక్సైజ్ సిఏ ఆనంద్ తన సిబ్బందితో దాడులు నిర్వహించి బెల్లపు గుటను ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా సిఏ ఆనంద్ మాట్లాడుతూ, అక్రమంగా నాటుసారా తయారీ చేసిన అమ్మిన వారిని ఎవరైనా ప్రోత్సహించిన వాళ్లపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఎవరైనా పోలీస్ శాఖకు సమాచారం అందిస్తే వారి వివరములు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. దీన్ని లోపలేదు అందరూ ఆయన చేసిన చూడొకటి వాటర్ క్లీన్ అనుకుంటా. ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న స్కూల్ స్వీపర్స్ కార్మికులకు బకాయి వేతనాలు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చెల్లించాలని సిఐటియు జిల్లా కార్యదర్శి సిహెచ్ రామ్మూర్తి నాయుడు రేగడి మండలంలో జరిగిన సమావేశంలో డిమాండ్ చేశారు. రేగడి మండలం ఉంగరాలమెట్ట వద్ద జరిగిన ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న స్కూల్ స్వీపర్ల సమావేశాన్ని ఉద్దేశించి రామ్మూర్తి నాయుడు మాట్లాడుతూ, వీరందరినీ 4వ తరగతి ఉద్యోగులుగా గుర్తించాలని, రాజకీయ తొలగింపులు లేకుండా ప్రభుత్వం చేయాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఈ డిమాండ్ సాధన కోసం జరగబోయే పోరాటాల్లో పాఠశాలలో పనిచేస్తున్న స్కూల్ స్వీపర్స్ అందరూ పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో యూనియన్ నాయకులు లక్ష్మి, రమణమ్మ, పార్వతి, లక్ష్మి, జ్యోతి, దుర్గ మొదలగు వారు పాల్గొన్నారు. పనిచేస్తున్నటువంటి ఆయాలకు రాష్ట్ర ప్రభుత్వం గత 5 మాసాలుగా వేతనాలు చెల్లించకపోవడం వలన తీవ్రమైనటువంటి ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారు. అంతేకాకుండా గత ప్రభుత్వ హయాంలో 5 మాసాలు వేతనాలు ఇవ్వకుండా వాళ్ళతో పని చేయించుకోవడం ఇది దుర్మార్గమైంది. నేటికి కూడా వేతనాలు వాళ్ళకి చెల్లించలేదు. ఈవేళ రాష్ట్ర ప్రభుత్వం 6,000 రూపాయలు పాఠశాలలో పనిచేస్తున్న ఆయాలకి అమలు చేస్తామని చెప్పి జీవో ఇచ్చి ఈ వేళ కూడా వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేయకపోవడము సరైనది కాదు. ఆయాలుగా పనిచేస్తున్నటువంటి వాళ్ళని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. వాళ్ళకి మిగిలినటువంటి వాళ్ళకి పిఎఫ్ ఈఎస్ఐ గ్రాట్యుటీ అమలు చేయాలి. వారికి గుర్తింపు కార్డులు ఇవ్వాలని చెప్పి మేము సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ఆయాలకు యూనిఫామ్ మంజూరు చేయాలని చెప్పి ప్రతి నెల 5వ తేదీ లోపు ఏదైతే 6,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిందో ఆ వేతనాన్ని ప్రతి నెల 5వ తేదీ లోపు వచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ అకౌంట్కి జమ చేయాలి. ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి ఆయాలకి తొలగింపులు కానీ రాజకీయ వేధింపులు కానీ స్కూల్లో టీచర్ వేధింపులు కానీ లేకుండా రాష్ట్ర ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలి. ఆయాలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి మేము సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి శానిటేషన్ కార్మికులకి రాబోయే కాలంలో మెరుగైన జీతం కోసం, అదేవిధంగా వాళ్ళు పిఎఫ్ ఈఎస్ఐ గ్రాడ్యుయేటీ అన్ని రకాల సౌకర్యాల కోసం రాబోయే కాలంలో పెద్ద ఎత్తున పోరాటాలకి. శ్రీకాకుళం జిల్లా రాచ మున్సిపాలిటీ పరిధిలో గల శ్రీవాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో 7/10/2021 నుండి 15/10/2021 వరకు దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు అమ్మవారిని అలంకరణ భక్తులకు దర్శనం జరుగుతుంది. ఈరోజు శ్రీ లలిత త్రిపుర సుందరి అవతారంలో రాజ్య మారివేష సంఘం ఆధ్వర్యంలో అలంకరణతో భక్తులకు దర్శన భాగ్యం కలిగింది. 9 రోజులు భక్తులందరూ వచ్చి దర్శనం చేసుకోవాలని మారివేష సంఘం వారు మరియు వాసవి క్లబ్స్ కోశాధికారి నాగేష్ తెలిపారు.
వచ్చిందా? అది రికార్డ్ అన్నమాట, ఇది నొక్కితే ఫ్యూజ్ అన్నమాట. అది చెప్తాను. వైఎస్ఆర్ రాష్ట్ర పథకం వంగర్ మండలం నేలైవలస గ్రామంలో రాజం నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీ కంబలజోగులు, ఎక్స్డిసిసిబి చైర్మన్ పాల్వలస విక్రాంత్, వంగర్ మండల అధ్యక్షులు శ్రీ ఒత్తవెల్లి సురేష్ ముఖర్జీ, ఉపాధ్యక్షులు కీమిడి మహేశ్వరరావు, జెడ్పీటీసీ ప్రతినిధి కరణం సుదర్శన్ రావు, వివిధ గ్రామ సర్పంచులు, మేక్మా సిబ్బంది, ద్వాక్రా గ్రూపులు పలువురు పాల్గొన్నారు. మొదలుపెట్టారు కానీ వారికి బిల్లు ఇవ్వలేదు. మరి ఆధునీకరణకి కుడియాలకు కాని వారికి 16 కోట్లు మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మీకు మరి మహిళా పక్షపాతి కాదా, 20 మహిళలు వచ్చారంటే మరి ఏది ఇచ్చినా మహిళలకే ఇస్తున్నారు. మరి డబ్బులు కూడా మీ ఖాతాలో పడుతున్నాయి, మీరు ఒకసారి తెలుసుకోవాలి. ఎందుకంటే మీకు కొంతమంది తెలుసో తెలియదో కానీ బ్యాంకుల్లో మీకు పడుతున్న డబ్బు కానీ జగన్మోహన్ ఇస్తుంది కానీ మీరు తెలుసుకోవాలి. మరి ఎక్కడ మాట్లాడినా సరే ఇన్ని చేసిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారా? చంద్రవయసులోనే ఆయన పాదయాత్ర చేసి ప్రజల కష్టాలు తెలుసుకొని కులమతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ఈ రోజు ఏదో జరుగుతుంది. మరి ఆ దగ్గరకు వస్తలేదు. కాబట్టి గతంలో గత చరిత్రలో ఏ ప్రభుత్వం కూడా చేయని సంక్షేమ పథకాలు ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. ఇప్పుడే బాబు చెప్పారు మరి నాడు స్కూల్ గురించి. మరి నాడు స్కూల్ అంటే గతంలో మనం చాలాసార్లు మన స్కూల్ చూసాం, ఆ స్కూల్ ఎలా ఉండేవో మనం చూసాం. తూర్పుగోదావరి జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామివారి సన్నిధిలో తన కుమార్తెకు అన్నప్రాసన కార్యక్రమాన్ని నిర్వహించేందుకు కుటుంబ సమేతంగా వచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి పుష్ప శ్రీవాణి, వారిని ఆలయ అనువంశిక ధర్మకర్త ఐవి రోహిత్, ఏసీ రమేష్ బాబు, పిఆర్ఓ కొండలరావు, ఆలయ ప్రధాన అర్చకులు కోటా శ్రీనివాస్, కుంచుబట్ల రామ్కుమార్ పూర్ణకుంభంతో మర్యాదపూర్వకంగా స్వాగతం పలికారు. అన్నప్రాసన అనంతరం శ్రీ స్వామివారి దర్శనార్థం గావించి వేద పండితులు వేద మంత్రోచ్చరణల నడుమ వేద ఆశీర్వచనం గావించారు. అనంతరం స్వామివారి శేషవస్త్రాన్ని, చిత్రపటాన్ని, ప్రసాదాన్ని ఆలయ అనువంశిక ధర్మకర్త రోహిత్ చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏసీ రమేష్ బాబు, పిఆర్ఓ కొండలరావు, సూపరింటెండెంట్ బలుబు వాసు రమణ, ఐవి రామారావు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. Gracias.
కార్మిక హక్కులను కాలరాసే నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి సిహెచ్ రామూర్తి నాయుడు సంకెళి సుగర్ ఫ్యాక్టరీ వద్ద జరిగిన యూనియన్ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రేగడి మండలం సంకెళి గ్రామం వద్ద గల ఏఐడి షుగర్ ఫ్యాక్టరీ ఆవరణలో జరిగిన సమావేశాన్ని ఉద్దేశించి రామూర్తి నాయుడు మాట్లాడుతూ, కేంద్రంలో బీజేపీ మోడీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కార్పొరేట్ కంపెనీల కోసం కార్మిక చట్టాల కుదింపును, కార్మిక హక్కులను తొలగింపును కనీసం కార్మిక సంఘాలతో కానీ ప్రతిపక్ష పార్టీలతో కానీ చర్చించుకుంటాం, ఇష్టరాజ్యంగా పార్లమెంటులో 44 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్లుగా మార్చి కార్పొరేట్ యజమానుల రుణం తీర్చుకునేందుకు కార్మిక హక్కులను కాలరాస్తుంది అని తీవ్రంగా విమర్శించారు. కార్మిక చట్టాలు పటిష్టంగా అమలు చేయాలి, కార్మికులపై వేధింపులు ఆపాలి, ఇరుగైన వేతన ఒప్పందం జరగాలి. వాద్యలాలి ఏడి కార్మికుల ఐక్యత, వాద్యలాలి ఏడి కార్మికుల ఐక్యత. శ్రీకాకుళం జిల్లా ఆమదలవలసి నియోజకవర్గం బోర్చి మండలం అంజన పంచాయతీలో ఈ నెల పంచిన జగనన్న నాణ్యమైన బియ్యం చాలామంది లబ్ధిదారులకు అందలేదు. గ్రామస్తులందరూ కలిసి స్థానిక సచివాలయాన్ని ముట్టడించడం జరిగింది. అక్కడ ఉన్న సచివాలయ సిబ్బంది అన్ని అర్హతలు ఉండి బియ్యం రాకపోవడానికి గల కారణం ఏమిటి అని సచివాలయ సిబ్బందిని గ్రామస్తులు నిలదీయడం జరిగింది. సచివాలయ సిబ్బంది ఉన్నతాధికారులకు వివరించి న్యాయం చేస్తామని చెప్పడంతో గ్రామస్తులు వెనుదిరిగారు. పక్క పంచాయతీలో జరిగింది కాదు, ఇది ఏదో ఇక్కడే మిస్టేక్ జరిగిందని కాదు, పక్క పంచాయతీలో జరిగింది, పక్క మండలంలో జరిగింది, పక్క జిల్లాలో కూడా జరిగింది. రాష్ట్రం మొత్తం మీద ఇలా కట్ అయ్యే రైసులు మీరే మీ చుట్టాల్లో కొంచెం కడగండి పోని. మేము కట్టయింది కదండి, కట్టయింది ఓకే, కానీ కట్టయింది మళ్ళీ మాకు ఇస్తారు ఇవ్వండి ఇస్తారు లేదని అడుగుతున్నాం. మీకు అప్డేట్ అయితే వచ్చిన తర్వాత ఈ నెల కట్ అయిపోయిందా, నెక్స్ట్ మంత్ వస్తుందా, ఈ నెలది కూడా నెక్స్ట్ మంత్ వస్తలేదు అని అడుగుతున్నాం. నెక్స్ట్ మంత్ రాదని చెప్పారండి, ఈ అప్డేట్ అయితే నెక్స్ట్ మంత్ యాజ్ యూజువల్ గా మీరు అన్ని పేర్లు అయితే. మరి ఈ నెల పొజిషన్ ఏంటి, అది రైస్ అయిపోతుంది పొజిషన్ ఉన్నట్టేనా, ఈ నెల ఉండిపోవాల్సిందే. రెండే పెండింగ్ ఉన్నాయి, రెండే పెండింగ్ ఉన్నాయి, అందరూ వచ్చాయి అన్నాడు. మీ అమ్మది నిండుగా ఉంది అంటే సక్సెస్ అయిపోయాయి అన్నాడు. ఇంటర్ రాలేదంటే మా తెలియదు అని అంటారు. దేవీపట్నం మండలంలో ఘనంగా కనకదుర్గా అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాలు శోభాయమానంగా జరుగుతున్నాయి. నేడు అమ్మవారు జన్మించిన మూల నక్షత్రం కావడంతో సరస్వతి దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. మండలంలోని ఉప్పయ్యపాలెం గ్రామంలో ఉన్న కనకదుర్గాదేవి అమ్మవారి ఆలయంలో ఆలయ ప్రధాన అర్చకులు భగవాన్ శర్మ ఆధ్వర్యంలో జరుగుతున్న దేవీ నవరాత్రి మహోత్సవాలు ఈరోజు 6వ రోజు అశ్వయుజ శుద్ధ సప్తమి మంగళవారం ఎంతో విశిష్టమైన రోజు. అమ్మవారు జన్మించిన మూల నక్షత్రం కావడంతో సరస్వతీదేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. విద్యార్థిని విద్యార్థులు మరియు చిన్నారులు సరస్వతీదేవి పూజా కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి వచ్చిన చిన్నారులకు ఆలయ అర్చకులు భగవాన్ శర్మ చేతుల మీదుగా అక్షరాభ్యాసం చేయించారు. ఆలయానికి వచ్చే భక్తులకు మరియు చిన్నారులకు ఆలయ కమిటీ సభ్యులు మాస్కులు, శానిటైజర్లు మరియు పూజా కార్యక్రమ పూజా సామాగ్రిని అందజేశారు. ఫలం మనోరథ ఫలం పుత్ర పౌత్ర పుత్ర యస్మాత్మేశ్యామే అత శాంతం పరిచయమే. అమ్మవారి దగ్గర సాధ్యమేకార్థ సంయుక్త మహిళ యోజన ప్రియ గృహాణ మంగళం దీపం త్రైలోక్యం దిగురాప భక్త్యా దీపం అమ్మ రెండు అక్షతలు వెనక్కి వేసి ముక్కు పట్టుకుండలాగా పిల్లలతో చేయించాలి. సర్వమంగళ మంగళ సర్వార్థ.
సరస్వతి దేవ అవతారూపం కాల్చి ఇక్కడ పూజా కార్యక్రమం ప్రాతకాల మంది అభిషేకాలు చేయించి సహస్రకం కుమార్తెను జరిపించామండి. గ్రామ ఉపయపాలెం గ్రామ యొక్క కమిటీ సభ్యుల సమక్షంలో, అలాగే గ్రామ పెద్దల సమక్షంలో ఈ సరస్వతి పూజ చేయించుకోవడానికి వచ్చినటువంటి విద్యార్థులందరూ కూడా ప్రత్యేకంగా కమిటీ వారు మాస్కులు ఇచ్చి శానిటైజర్ ఇచ్చి ఈ పూజా కార్యక్రమాన్ని జయప్రదం చేశారండి. ఇంకా ప్రతి ఒక్కరికి కూడా అమ్మవారు సరస్వతి దేవ అవతార రూపంలో వాళ్ళకి సకల విద్యాబుద్ధులు కూడా కలుగు చేయాలని చెప్పేసి ఆ కనకదుర్గ అమ్మవారి యొక్క ఆశీస్సులు కలగాలని చెప్పేసి ప్రార్థన చేసుకుంటున్నాను.